ప్రభునందు ప్రియులారా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీరందరూ క్షేమంగా ఉన్నారని మీ అందరి క్షేమం కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను అందరూ ప్రార్థన చేయండి ఈ చెప్తున్నటువంటి వాక్యాన్ని జాగ్రత్తగా మీరు మీ ఫోన్ లాంచ్ చేసి లేదంటే టీవీ లాంచ్ చేసి కాల్స్ ఏది కూడా ఫోన్లో ఎత్తకుండా వాక్యాన్ని ఆలకించండి అర్థం చేసుకోండి ఆరాధనా క్రమాన్ని పాటించండి తొందరగా మనం మరి మందిరంలో ఆరాధన చేసుకోవాలి ఈ లాక్డౌన్లో మరి 20వ తారీఖు తర్వాత ఎత్తేయాలి కరోనా కేసులు కంట్రోల్ కావాలి అట్టి కృపతో దేవుడు నింపునుగాక ఆమేన్ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండం 22వ అధ్యాయం 3వ వచనం చదువుదాం తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారులలో ఇద్దరును తన కుమారుడుకు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటకు వెళ్ళెను ప్రైజ్ ది లార్డ్ ఆదికాండం 22వ అధ్యాయం 3వ వచనం మనం చదివాం పరిశుద్ధ గ్రంథములో అనేక మంది మన పితామహులు లేక మన పితృలు వారి జీవిత విధానాలు వారి చరిత్రలో ఎన్నో ఉన్నాయి వారిలో ప్రముఖుడిగా చెప్పాలంటే అబ్రహాము ప్రముఖుడు నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడని ఈ ముగ్గురు పేర్లు దేవుడు ఎత్తి చెప్పారు అబ్రహాం విశ్వాసవీరుడు అబ్రహాము త్యాగశీలి అబ్రహాము దేవునికి విధేయుడు అబ్రహాము అన్ని విషయాల్లో దేవుణ్ణి చూసి నడిచినటువంటి వ్యక్తి ఇలాంటి అబ్రహాంకి దేవుడు 12 సార్లు ప్రత్యక్షమయ్యారు 12 సార్లు ప్రత్యక్షమై తన చిత్తాన్ని తన సంకల్పాన్ని అబ్రహాముకు తెలియజేశారు అబ్రహాము యొక్క చరిత్ర లేక ఆయన జీవిత విధానం ఆయన ప్రారంభం ఆదికాండం 11వ అధ్యాయం 26వ వచనములో ఆయన దేవుని సన్నిధిలో నడిచే విధానం జీవిత విధానం ఆయన చరిత్ర ప్రారంభమవుతుంది 75వ సంవత్సరం వయసులో ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును ఏర్పాటు చేసుకుంటారు ఏర్పాటు చేసుకుని నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అని చెప్తారు తర్వాత 100వ సంవత్సరం వచ్చినప్పుడు అంటే 100వ సంవత్సరం వయసు వచ్చినప్పుడు తనకి కుమారుడు పుడతాడు ఆయనకి ఇస్సాకు అనే పేరు పెట్టడం జరిగింది ఈ రీతిగా అబ్రహాం తాను పిలువబడిన మొదలుకొని 175 సంవత్సరాలు వయసు వచ్చేంత వరకు బ్రతికాడు అంటే తాను భౌతికంగా లోకరీతిగా జీవించిన దానికంటే దేవునితో దేవునిలో జీవించిన కాలమే ఎక్కువ 75వ సంవత్సరం వయసప్పుడు కల్దీల ఊరున్న పట్టణంలో నుండి లేక హారా నుండి ఆయన బయలుదేరి కనానుకు వస్తాడు అక్కడి నుంచి సుమారుగా 100 సంవత్సరాలు మొగ్గటం లేని మహారాజుగా మచ్చలేని వ్యక్తిగా అచంచలమైన నమ్మకత్వంతో విశ్వాసమందు బలహీనుడు కాలేదు వాగ్దానాన్ని గురించి సందేహించకుండా ఎన్ని పరిస్థితులు ఎదురైనా ఒకరిని గురిగా పెట్టుకోకుండా దేవుణ్ణే గురిగా పెట్టుకున్నాడు అతను యెహోవాను నమ్మెను అది ఆయన అతనికి నీతిగా ఎంచెను అని ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుతాం ఈ రీతిగా 100 సంవత్సరాలు దేవుణ్ణి విడవకుండా నడిచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అబ్రహాం అనే మనం చెప్పాలి 175వ సంవత్సరం వయసు వచ్చినప్పుడు అబ్రహాము కాలం చేశాడంటే చనిపోయాడు ఇక ఈ 22వ అధ్యాయంలో మనం చదివినటువంటి 3వ వచనం ఇది 9వ ప్రత్యక్షత 100వ సంవత్సరం వయసు వచ్చినప్పుడు అబ్రహాంకి కొడుకు పుడతాడు ఆయనకి ఇస్సాకు అనే పేరు పెట్టారు సుమారు ఇస్సాకు 20 సంవత్సరాల వయసు దాటిన తర్వాత
యూదుల చరిత్రకాడైనటువంటి యోసేఫస్ యొక్క చరిత్ర ప్రకారం ఈ 22వ అధ్యాయంలో ఇస్సాకును బలి ఇచ్చే టయానికి ఇస్సాకు యొక్క వయసు సుమారుగా 20 సంవత్సరాలని యోసేఫస్ అనే చరిత్రకారుడు తన గ్రంథంలో రాశాడు అంటే 20 సంవత్సరాలు కొడుకు పుట్టి 20 సంవత్సరాల కాలం పైన జరిగిపోయిన తర్వాత మరలా దైవం ప్రత్యక్షమయ్యారు ఈ 22వ అధ్యాయంలో ఏంటండి ఏం చెప్పారంటే నీకు ఒక్కడే ఉన్నటువంటి నీ కొడుకున్నాడు చూసావా ఇస్సాకు అతన్ని నాకు దహన బలిగా అర్పించు అన్నారు రెండు మోరియా దేశానికి వెళ్ళు మోరియా దేశములో ఆ పర్వతములో ఒక దాని మీద నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుణ్ణి నాకు దహన బలిగా అర్పించు అని దైవం సెలవిచ్చారు 9వ ప్రత్యక్షతలో అప్పుడు అబ్రహాం ఇద్దరు పనివాళ్ళు తన దగ్గర 100ల మంది పనివాళ్ళు ఉన్నారు ఇంట పుట్టి పెరిగినటువంటి పనివాళ్ళు ఉన్నారట రాయబడింది వాక్యంలో ఇద్దరు నమ్మకమైన పనివాళ్ళని తంతో తీసుకుని కట్టెలు చీల్చి కట్టకట్టి కొడుకును తీసుకుని అబ్రహాము 2 రోజులు ప్రయాణం చేస్తాడు 2 రోజులు అయిన తర్వాత మూడో రోజున ఆ పర్వతంలో లేక ఆ హోరేబు పర్వతం మీదకి మోరియా పర్వతం మీదకి చేరుతాడు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన మాట నేను చదువుతున్నాను చూడండి మొదటి మాట ఈ రీతిగా బయలుదేరినటువంటి అబ్రహాం 2 రోజులు ప్రయాణం చేసిన తర్వాత మోరియా దేశంలో ఉన్న మోరియా పర్వతముల మీదకి వెళ్తాడు మూడో రోజు ప్రారంభమైంది అది 4వ వచనం ప్రారంభములో రాయబడింది మూడవ నాడు అబ్రహాము కనులెత్తి దూరము నుండి ఆ చోటును చూచెను ప్రైజ్ ది లార్డ్ చూశాడు అది తర్వాత చెప్తాను ముఖ్యమైన మాట చూడండి మూడో వచనములో చివరి భాగములో ఉంది దేవుడు తనతో చెప్పిన చోటుకు వెళ్ళెను ఆమేన్ నీ కొడుకుని తీసుకుని వెళ్ళి దహన బలి అర్పించమన్నప్పుడు దగ్గర ఉన్న ఒక వస్తువు అడిగితేనే దానికి 10 సార్లుగా ఆలోచించేటువంటి పరిస్థితులు ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా పైగా ఒక్కగానో కొడుకు ఈ కొడుకు కోసం వాగ్దానం చేయబడిన తర్వాత 20 సంవత్సరాలు ఎదురు చూడగా 25వ సంవత్సరం ప్రారంభించబడినప్పుడు అంటే వాగ్దానం చేసిన తర్వాత అబ్రహాముకి 100వ సంవత్సరం వయసు వచ్చినప్పుడు లేక 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 ఒక కోన లేక ఒక వాగ్దాన కొడుకు పుట్టాడు ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుని పెంచి పెద్దవాడిని చేశారు ఇస్సాకును గురించి గలతీ పత్రికలో ఒక వాగ్దానం ఉంది ఏంటంటే ఇస్సాకు వలనదే నీ సంతానం అనబడుతుంది హాగర్ వల్ల కొట్టిన సంతానము నీ సంతానం అనబడదు ఇస్సాకు వలనైనదే నీ సంతానం అనబడుతుంది ఇతడు నీకు వాగ్దాన పుత్రుడు ఇతడు నీకు వారసుడు ఇలాగ ఎన్నో ఆశలు పెట్టుకుని ఎంతో అల్లారుముద్దుగా మరి పెంచుకున్నటువంటి కొడుకుని దేవుడు దహన బలిగా ఇమ్మన్నప్పుడు సాధారణంగా ఇటువంటి పరిస్థితుల్లో ఈ మాటలు విన్నప్పుడే కృంగిపోయే అవకాశం ఉంటుంది నిజమే అది లేదు భార్యతో పంచుకోవటమా తోటి వాళ్ళతో పంచుకోవటమా ఇలా జరిగిందని చెప్పుకోవటమా జరుగుద్ది కానీ ఇక్కడ అబ్రహాము ఎవరితో చెప్పకుండా చేసిన పని ఏంటంటే దేవుడు తనతో చెప్పిన చోటకి వెళ్ళెను అని రాయబడింది అందుకనే దీనికి ఒక ప్రత్యేకమైన నామకరణం చేస్తున్నాను జ్ఞాన ప్రదర్శన మన ధ్యానాంశం జ్ఞాన ప్రదర్శన కొడుకును బలిగా లేక దహన బలిగా అర్పించమని దేవుడు చెప్పినప్పుడు ఎవరు సలహాలు తీసుకోలేదు ఎవరితో మాట్లాడుకోలేదు ఆఖరికి ఇంట్లో ఉన్న భార్య అయిన శారాయి కూడా చెప్పలేదు మరి చేస్తున్న మొదటి పని ఏమిటి మూడు మాటలు చెప్తాను ఈ సందేశంలో ముఖ్యంగా ఒకటి దేవుడు తనతో చెప్పిన చోటకి వెళ్ళెను స్తోత్రం ఎక్కడికి వెళ్ళమని చెప్పాడు అక్కడికే
దేవుని అనుసరించేటువంటి అబ్రహాం 75వ సంవత్సరం వయసులో అడుగు పెట్టాడు. రమారమి 175 సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలు తన విశ్వాస జీవితంలో ఏనాడు దేవుని మాటకు వ్యతిరేకంగా చేయలేదు. దేవుని మాటను ఎప్పుడూ తూచా తప్పకుండా పాటిస్తూనే వచ్చాడు. ఏనాడు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటం కానీ చేయటం కానీ చేయలేదు. రమారమి 100 ఏళ్ల వయసు గలవాడైనప్పటికీ వాగ్దానమును గురించి సందేహించలేదట. విశ్వాసమును బట్టి బలవంతుడాయను, అవిశ్వాసమును బట్టి బలహీనుడు కాలేదు. ఇలాంటి అచంచలమైన నమ్మకత్వంతో ఉన్నటువంటి అబ్రహాం అందుకనే తన జ్ఞాన ప్రదర్శన కొన్ని కొన్నిసార్లు కొన్ని ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ఫల ప్రదర్శన అంటే పళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు, ఈ తోటలు ఇది పండింది అది పండిందని. ఇక తర్వాత పుస్తక ప్రదర్శన, ఈ పుస్తకం ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇది ఉంది, అది ఉందని చెప్పడానికి కొన్ని ప్రదర్శనలు దేశంలో, రాష్ట్రంలో, దేశాల్లో, విదేశాల్లో కొన్ని ప్రదర్శనలు జరుగుతాయి. మనిషి భక్తి కోసం చేసే ప్రదర్శనలు రకరకాలు ఉంటాయి. కానీ అబ్రహాం ఇక్కడ దేవుని సన్నిధిలో ఉన్న తన భక్తిని కనపరుచుకునే ప్రదర్శన చేశాడు. నెంబర్ 1, దేవుడు తనతో చెప్పిన చోటకు వెళ్ళెను అని రాయబడింది. ఎక్కడికైతే వెళ్ళమన్నాడో, ఎక్కడి నుంచి అయితే దేవుడు పిలిచారో, ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, నీ తండ్రి ఇంటి దగ్గర నుండి, నీ బంధువుల దగ్గర నుండి నేను నీకు చూపించబోవు దేశమునకు వెళ్ళుము. నేను నీకు చూపించబోయే దేశం అనేది ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం 2వ వచనంలో ఉన్న మాట. కానీ అక్కడ చూపించలేదు, చూపిస్తాను అన్నారు. 22వ అధ్యాయంలో 1వ 2వ వచనాల్లో ఉన్న మాట ఏంటంటే, నీతో చెప్పబోవు పర్వతంలో ఒకదాని మీద నీ కుమారుని బలర్పించు. ఏ పర్వతం మీదకి వెళ్ళాలో, ఏ దేశములకు వెళ్ళాలో అన్నీ కూడా ఇక్కడ చెప్పారు. ఆరంభంలో చెప్పలేదు, కానీ బలి అర్పణ చేసే టయాన్ని లేక ఆ ఏరియాని దేవుడు చెప్పాడు. పుట్టినంత దుఃఖం ఉన్నా, ఆపుకోలేని బాధ ఉన్నా, తన బాధను తనలోనే ఉంచుకుని అజ్ఞాని వలే కాక అని రాయబడింది. అజ్ఞానుల వలే కాక జ్ఞానుల వలే నడుచుకున్నట్లని ప్రభు కృత నిబంధనలో రాయబడినట్లు అపోస్తలు చెప్పినట్లుగా తన జ్ఞానాన్ని ప్రదర్శించాడు. తన చెప్పిన చోటకి, దేవుడు బయలుదేరమన్న చోటకి బయలుదేరాడు. కొన్నిసార్లు దేవుడు తన ప్రత్యక్షతను రకరకాలుగా మనుషులకు ఇస్తారు. అబ్రహాముకి స్వరం ద్వారా మాట్లాడితే, మోషేకి అగ్నిలో నుండి మాట్లాడారు, ఏలియాకి ఆకాశంలో నుండి శబ్దం వచ్చింది, బప్తిస్మిచ్చే యోహానికి ఆకాశంలో ఒక శబ్దం వచ్చింది, ఇతడే నా ప్రియ కుమారుడు, ఇతను ఎందు నేను ఆనందిస్తున్నా అనే ఒక స్వరం వినపడింది. ఆయన ప్రత్యక్షతలు హెబ్రీ పత్రిక 1:1లో రాయబడింది, పూర్వకాలంలో నానా విధములుగా నానా సమయంలో మన పితరుల ద్వారా మాట్లాడిన దేవుడు అని రాయబడింది. నానా సమయాల్లో నానా విధాలుగా అబ్రహాముతో దేవుడు ఏం చెప్పారో ఆ మాటకి విధేయుడై ఉన్నాడు. 9వ వచనం చదువుదాం, ఆదికాండం 22:9లో, అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు తనతో చెప్పిన చోటకు వచ్చినప్పుడు. ఆమేన్. దేవుడు తనతో చెప్పిన చోటకి. ప్రియులారా, కడవరి కాలంలో మనం ఉన్నాం. మానవ జీవితాలు, ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా అస్తావ్యస్తం అయిపోతున్నాయి. మనము నిన్నటి వారమే కానీ రేపటి వారం కాదని యోగు గ్రంథంలో రాయబడినట్టుగా, రేపేమి సంభవిస్తుందో మీకు తెలియదు గనక అని పేతురు పత్రికలో రాయబడినట్టుగా, ఈ రీతిగానే వాక్యం నెరవేరుతున్న రోజుల్లో మనం ఉన్నాం. మనం నిన్నటి వారమే, రేపటి వారం కాదు. రేపేం జరుగుతుందో మనకు తెలియదు. మనిషి చెప్పిన మాట మనిషి విన్నా వినకపోయినా కసేపు అరుసుకుంటారు, కరుసుకుంటారు, ఏదో బాధపడతారు, కోపతాపాలతో వదిలేస్తారు.
కానీ దేవుడు నీతో ఏం చెప్పారో అది దర్శనం ద్వారానా ప్రవచనం ద్వారానా స్వరం ద్వారానా వాక్యం ద్వారానా లేక నీ ఆత్మీయ తల్లిదండ్రుల ద్వారా దైవజనుల ద్వారానా ఏదైతే నీకు చెప్తారో ఏది చేయమని చెప్తారో ఎక్కడికి వెళ్ళమని చెప్తారో ఎక్కడ ఉండమని చెప్తారో దాన్ని గనుక నువ్వు పాటించగలిగితే జ్ఞాన ప్రదర్శన చేసిన వారిలోనే ఉంటావు ప్రైజ్ ది లార్డ్ బాధలు తగ్గాలంటే కష్టాల ఊబిలో నుండి నష్టాల ఊబిలో నుండి మానవ జీవితం బయటికి రావాలంటే మహాదేవుడు చెప్పిన చోటకి వెళ్ళాలి ఆయనది చెప్పినట్టుగా చెప్పింది చెప్పినట్టుగా చేయాలి మీకు తెలుసు బైబిల్ తెలిసిన వాళ్ళకి యోనా గ్రంథములో మొదటి అధ్యాయం 1 2 వచనాల్లో అక్కడ దేవదేవుడు అమిత్తయ కుమారుడైన యోనాకి ప్రత్యక్షమై ఇదిగో యోనా నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరంగా ఉంది వాసావాయి లేకుండా భక్తి భావాలు లేకుండా వారి ఇష్టం వచ్చినట్టుగా దేవుని మర్చి తిరుగుతున్నారు 120,000 మంది జనము ప్రజలు ఆ పట్టణంలో ఉన్నారు వారికి దుర్గతి కలుగునని ప్రకటించుము నా శిక్ష వారి మీదకి రాబోతుందని ప్రకటించు అంటే అని యోనాతో మాట్లాడతారు యోనా చిత్తమండి వెళ్తాడని దేవుని చిత్తానికి లేక దేవుని మాటకి తల ఊపాడు సరే అన్నాడు సరేనని దేవుని దగ్గర ఒప్పుకొని బయలుదేరి వాటరేవుకు వస్తాడు తర్షీషుకి వెళ్ళడానికి వాడ రెడీగా ఉన్నప్పుడు దానికి క్రేవ్ ఇచ్చారంటే డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కొని దేవుడు వెళ్ళమన్న చోటకి వెళ్ళకుండా వేరే చోటకి దేవుడు వెళ్ళమందేమో నినివేకి యోనా బయలుదేరిందేమో తర్షీషుకి దేవుడు వెళ్ళమన్న చోటకి వెళ్ళకుండా వేరే చోటకి వెళ్ళినప్పుడు దేవుని ఆలోచన ప్రకారం కాకుండా తన ఆలోచన ప్రకారం చేసినప్పుడు పాతాళ గర్భములో నుండి యాతలను పడుతూ మొరపెట్టవలసిన పరిస్థితి జీవ మరణాలతో కొట్టుకోవాల్సిన పరిస్థితి మత్స్యపు గర్భములోకి వెళ్ళిపోయి జీవ మరణాలతో పోరాడే పరిస్థితి సుఖమనేది లేకుండా బ్రతుకుతానని నమ్మకం లేకుండా ప్రాణ భయంతో బతికే పరిస్థితి యోనా జీవితంలో వచ్చింది ప్రియులారా గమనించండి దేవుడు నీతో ఏం చెప్పాడో వెళ్ళమన్నాడా తినమన్నాడా ఉండమన్నాడా నిలవడమన్నాడా ఇవ్వమన్నాడా చేయమన్నాడా ఏదైతే నీ మనసులో ప్రేరేపణ కలుగుతుందో లేక వాక్యం ద్వారా వింటున్నావో స్వరం వినపడిందో దర్శనం కనపడిందో లేక ప్రవచనం వచ్చిందో అది దేవుని దగ్గర నుండి వచ్చిందని పూర్తిగా నమ్మితే నమ్మినప్పుడు దేవుని మాటకు అబ్రహాము కట్టబడి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను కానీ యోనా వెళ్ళలేదు అందుకే అష్ట కష్టాలు పడ్డాడు చాలా ఇబ్బంది పడ్డాడు నడవలసి వచ్చింది ప్రయాస పడవలసి వచ్చింది ఎన్నో ఇబ్బందులు పడ్డాడు కారణం ఏంటంటే చెప్పిన చోటకి వెళ్ళకపోవటం చెప్పింది చేయకపోవటం దేవుని పిల్లమైన మనం దేవుని పిల్లైన మీరందరూ దేవుడు ఏం చెప్పారో దాని ప్రకారం చేయాలి ప్రైజ్ ది లార్డ్ అబ్రహాము దేవుడు చెప్పిన చోటకి వెళ్ళాడు దేవుడు నీతో చెప్పింది చేస్తే యోహాను సువార్త 2వ అధ్యాయంలో 5-6 వచనాల్లో రాయబడిన మాట కింద భాగంలో ఆయన మీతో చెప్పునది చేయుడి ద్రాక్షారసం అయిపోయింది అతిథులు సత్కరించేటువంటి ద్రాక్షారసం అయిపోయింది పెళ్లి విందులో అవమానభరితులు అయిపోయారు ప్రభు చెప్పారు నీళ్లతో నింపండి ఆ బాణాలను అన్నారు వీళ్ళంతా వచ్చి ఏమ్మా ఏం చేయమంటావమ్మా అని మరియమ్మ గారిని అడిగితే నేను చేసేదేమీ లేదు ఆయన మీతో ఏం చెప్పారో అది చేయండి అలాగూ వారు చేయగా నీరు పోసిన వారికే తెలుసు ముంచి తీసుకెళ్ళిన వారికే తప్ప ఎవరికీ తెలియలేదు నీరు ద్రాక్షరసంగా మారిపోయింది ఈ 6వ మాసంలో ఒక నిర్ణయానికి రండి ఇన్నాళ్ళు దేవుడు నీతో చెప్పింది చేసావో లేదో నీ మనస్సాక్షికే తెలుసు నీకు ఒక్కడైనని కుమారుని నాకు బలిగా అర్పించు దహన బలిగా 10 మందికి పబ్లిసిటీ చేయలేదు దేవుడు ఏదన్నా ఇవ్వమన్నప్పుడు చేయమన్నప్పుడు రమ్మన్నప్పుడు కొన్ని కొన్ని విషయాలు రహస్యంగా ఉండాలి దాన్ని పబ్లిసిటీ చేయకూడదు
సమయం వచ్చినప్పుడు దేవుని మహిమార్థమే మాత్రమే చేయాలి గాని ఏంటో దేవుని నన్నుతో ఆడుకుంటున్నాడు దేవుని నన్ను చేయమన్నాడు నా వల్ల కాదని తెలుసు కదా అన్న 10 మంది దగ్గర అంటానికి ఏలేదు అలా అనలేదు అబ్రహాం అందుకనే దీనికి ఉన్నటువంటి పేరు ఏమిటంటే జ్ఞాన ప్రదర్శన జ్ఞానాన్ని ప్రదర్శించాడు దేవుడు తనతో చెప్పింది తనకి దేవునికి మధ్య మాత్రమే ఉంచాడు ఆ మాట రహస్యములు యెహోవాకు చెందినట్టుగా కొన్ని కొన్ని విషయాలు నీ కుడి చేతితో చేసేది ఎడం చేయికి తెలియకూడదని బైబిల్ చెప్తుంది పబ్లిసిటీ చేయటానికి కాదు మనుషుల్ని మెచ్చుకోవాలని చేయటానికి కాదు భక్తి 100 సంవత్సరాలు దేవునితో నడిచాడు 100 సంవత్సరాలు భక్తి భావంలో తగ్గకుండా విశ్వాసములో బలహీనుడు కాకుండా ఏ విషయములో సణుగుడు గొడుగుడు లేకుండా 100 సంవత్సరాల తన విశ్వాస జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగాడు గమనించండి చెప్పిన చోటకి వెళ్ళుట అబ్రహాము చెప్పిన చోటకి వెళ్ళాడు దేవుడు నిన్ను ఎక్కడికి వెళ్ళమంటాడో అక్కడికి వెళ్ళాలి ఏం చేయమంటాడో అదే చేయాలి దేవుని సన్నిధిలో మనం ఎంత యథార్థంగా జీవిస్తామో నీ జ్ఞానాన్ని ప్రదర్శిస్తావో బతికే జ్ఞానము కాదు బతికించే జ్ఞానం దేవుని సన్నిధిలో దేవుణ్ణి ప్రకటించే జ్ఞానం దేవుణ్ణి తెలియజేసే జ్ఞానం కృతజ్ఞత భావం కలిగిన జ్ఞానం నెంబర్ 1 దేవుడు తనతో చెప్పిన చోటకి తాను వెళ్ళెను యోనా ఎళ్ళలేదు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు దేవుడు నీతో ఏం చెప్పాడో దేవుని చిత్తానికి వితరేకంగా ఏది చేయబాకండి దేవుని చిత్తానికి కట్టుబడి ఉండాలి నెంబర్ 1 నెంబర్ 2 చూద్దాం రెండో మాట ఆదికాండం 22వ అధ్యాయంలో 5వ వచనం తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్లి దేవునికి మొక్కి మరలా మీ యద్దకు వచ్చేదమని చెప్పి ఆమేన్ నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్లి దేవునికి మొక్కి మరలా మీ యద్దకు వచ్చేదమని చెప్పి వచ్చేదము ప్రైజ్ ది లార్డ్ చెప్పిన చోటకి వెళ్ళెను రెండో మాట మరలా వచ్చేదము మో అంటే ఏమిటి బహువచనం వచ్చేదను అనేది ఏకవచనం వచ్చేదము అనేది బహువచనం ఆయన జ్ఞానం ఎలా ఉందంటే అక్కడ వచ్చినటువంటి పనివారితో మాట్లాడుతూ అబ్బాయి ఇక ఇదే రా ఆఖరి చూపు నా కుమారుని ఆఖరి చూపుగా చూడండి ఆఖరి చూపు ఇదేనని తండ్రి కొడుకు మీద పడి బౌరు బౌరుమని ఏడవలేదు తన పనివారితో చెప్పి ఆఖరి చూపు చూడమని చెప్పలేదు ఇక్కడ ఎంత జ్ఞానాన్ని ప్రదర్శించారంటే నేనును ఈ చిన్నవాడును మరలా మీ యద్దకు వచ్చి మరలా మరలా దేవునికి మొక్కి మరలా వచ్చేదమ్మో స్తోత్రం కొన్ని కొన్ని విషయాలు రహస్యంగా ఉండాలి ఈ రహస్యంగా ఉండాలంటే నీలో నిబ్బరం ఉండాలి ప్రతి చిన్న విషయానికి రాయబడిన యోబు గ్రంథంలో దేవుడు అన్యాయము చేసినని యోబు తన నోటి మాటల వల్లనైనను పలకలేదు నోటి ద్వారా కూడా పాపము చేయలేదు భార్య అంది పుటుక్కు పుటుక్కే మాట జారింది నువ్వు చచ్చిపోవయ్యా దేవుని దూషించంది కానీ పరిస్థితి అలాగున్నా విషమించిన యోబు మాత్రం వ్యతిరేకమైన మాట ఒకటి మాట్లాడలేదు మూకురాల్లాగా మాట్లాడబాకబొమ్మా అన్నాడు ఆమెను గద్దించాడు ఆమెను సరిచేయడానికి ప్రయత్నం చేశాడు కానీ బలహీనమైన మాటలు మాట్లాడలేదు ఒక మనిషి దేవుని సన్నిధిలో బహుమానం పొందలేకపోవటానికి కారణం తొందరపాటు తొందరపాటు ఎందుకు జరిగిందనే ఆలోచన లేకుండా ఆవేశపరులై ఆవేశపడితే దానివల్ల దేవుని కోపం రగులుకుంటుంది దేవుని కృప దూరం అయిపోద్ది ఇక్కడ అబ్రహాము రెండో మాట మేము మరలా వచ్చేదమో స్తోత్రం మరలా వస్తాను అంటే నేను ఏకవచనం కొడుకు రాడు ఈయనే వస్తాడు ఇంకోటి ఏంటంటే తనతో వచ్చిన పనివాడిని తీసుకెళ్ళలేదు కట్టెలు కూడా తానే తీసుకున్నాడు కొడుకుతో పట్టుకున్నాడు వారిద్దరే వెళ్ళారు ఎంత నమ్మకత్వం చూడండి తన జ్ఞానాన్ని
తోటి పనివారు దగ్గర తన పనివారు దగ్గర ప్రదర్శించాడు. నీది అబ్బాయి అయిపోయిందంటే ఇంతటితో అబ్బాయి పని అయిపోయింది ఇక రాను రాడు ఇక అంతే అంటే అప్పుడే తిరుగుబాటు జరిగేదేమో బహుశా. అప్పుడే కుమారుడు వెనక్కి తిరిగేవాడేమో ఎదురు తిరిగేవాడేమో. జ్ఞానం, జ్ఞానం చేత గృహాలు కట్టబడతాయి. జ్ఞానమట నివాసము కట్టుకుని ఏడు స్తంభములు చెక్కుకుందట. జ్ఞానంతో భక్తి చేయండి. ఎవరన్నా మిమ్మల్ని తొందరపాటుగా ఒక మాట మాట్లాడితే నువ్వు నేనా మందిరం నుంచి బయటికి రా తర్వాత చూసుకుందాం అనబాకండి. జ్ఞానంతో సమాధానం చెప్పండి. యువతరమా, వింటున్నటువంటి పెద్దలారా, చిన్నలారా, ప్రతి ఒక్కరూ కూడా అబ్రహాము వలె మీ జ్ఞానాన్ని దేవుని దగ్గర పరిస్థితులు వ్యతిరేకమైనప్పుడు ప్రదర్శించండి. హిజ్కియా దేవుని వాక్యంలో మనం చూస్తే రెండవ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో మనం చదివితే 13వ వచనంలో హిజ్కియా రోగి అయి బాగుపడిన తర్వాత హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన నగరునందేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగుచేయక తన పదార్థములు గల కొట్టును వెండి బంగారములను గంధవర్గములను పరిమళ తైలమును ఆయుధశాలను తన పదార్థములనున్న సమస్తమును వారికి చూపించెను. సమస్తమును తినే దగ్గర నుంచి ఆయుధాల వరకు సుగంధ ద్రవ్యాల వరకు సమస్త సంపద ప్రతి దేశానికి కొన్ని దాపరికాలు ఉంటాయి. ఖజానా ఉంటుంది. ఒక రాష్ట్రానికి ఖజానా ఉంటుంది, ఒక దేశానికి ఖజానా ఉంటుంది. అవన్నీ లేకపోతే దేశం నడవదు, పరిపాలన నడవదు. అవన్నీ దాపరికాలు. అక్కడ ఉన్నటువంటి వారికే తప్ప, సంబంధించిన వారికే తప్ప, పరాయి వారికి మన బల బలహీనతలు తెలియకూడదు, అంటే చెప్పకూడదు. అంటే దీనిలో ఉన్న విషయం ఏమిటి? జ్ఞానాన్ని ప్రదర్శించాలి. రాజైన హిజ్కియా ఈయన ఎప్పుడైతే రోగి బాగుపడ్డాడని తెలుసుకున్నారో, అవి మరి బబులోను దేశంలో ఉన్నటువంటి నాయకుడు రాజు తన పనివారిని పంపించాడు. వారు పలకరించడానికి వచ్చారు. ఈ పలకరించడానికి వచ్చినటువంటి వాళ్ళని చూడగానే ఈ రాజుగారికి ఎక్కడ ఆగల. వాళ్ళు చూసిన వాళ్ళు చూసిపోతారు కదా, కానీ ఇది ఎక్కడ సంతోషం ఆక్క, నన్నే చుట్టాకు వచ్చారు, నన్నే పరామర్శించడానికి వచ్చారనుకుని ఈయన ఎక్కడ ఆక్క. దేశంలో ఏమేమి దాశాడో, ఎంత ధనం ఉందో, ఎన్ని నగలున్నాయో, లేక ఎన్ని ఆయుధాలు ఉన్నాయో, ఎంత తినుబండారాలు ఉన్నాయో, ఎంత ఆహారం ఉందో, ఎంత నిలవ ఉందో, ఏదియో మరుగు చేయక వారికి చూపించను. ఇది మంచి చెడు అంటే వాక్య ప్రకారం చూస్తే ఇది చెడు. అబ్రహాం ఇక్కడ జ్ఞానాన్ని ప్రదర్శించి పనివారిని రానియకుండా జరిగేదాన్ని చెప్పకుండా మేము మరలా వస్తామని చెప్పాడు. తన జ్ఞానాన్ని ప్రదర్శించాడు. రాజైన హిజ్కియా మాత్రం అజ్ఞానాన్ని ప్రదర్శించాడు. దేవునితో పోరాడి ఆయుష్ని తెచ్చుకున్నాడు. దేవునితో పోరాడి యుద్ధంలో శత్రు మీద జయం పొందాడు. 185,000 మంది సైన్యాన్ని ఒక్క దెబ్బతో అంతం చేశాడు. ఎన్నెన్నో ఎన్నెన్నో గొప్ప కార్యాలు జరిగించినటువంటి హిజ్కియా ఈ విషయంలో మాత్రం దాపరికం లేకుండా జీవించాడు. అందుని బట్టి తర్వాత వచ్చిన వాళ్ళలో చూస్తే రాబోవు కాలంలో ఏదియో నిలవకుండా వారు ఎత్తుకొని పోతారో. నీవు చేసిన పని ఏంటి? శత్రువు చేతిలో నీ గుట్టంతా పెడతావా? రాబోవు కాలంలో ఇదేది నిలవకుండా మొత్తం పొద్దని దేవుడు ప్రవచనం ద్వారా హిజ్కియాకు తెలియజేశాడు. జాగ్రత్త సుమండి. ఒక సంఘానికి గుట్టుండాలి, ఒక కుటుంబానికి గుట్టుండాలి. మీ సంఘంలో ఏం జరుగుతుంది? తోటి సంఘస్థులు చాలా నేగ్గా అడుగుతారు. నన్నే అడిగారు కదా అని చెప్పిన ఉన్నది అన్నట్టుగానే లేని ఉన్నాయి మొత్తం కూడా చెప్పేస్తావు. అది నీ గొప్పతనం అనుకుంటావు. నువ్వు చెప్పే విషయాలు విన్నటువంటి వాళ్ళు మీ దగ్గర సంఘంలో జరిగే కార్యక్రమాల వల్ల కాఫీ చేస్తారు. సంఘంలో ఉన్న బలహీనతలు, సంఘంలో ఉన్న బలం, నీ కుటుంబాన్ని ఎలా గుట్టుగా ఉంచుతావో సంఘాన్ని కూడా అలాగే గుట్టుగా ఉంచాలి. నీ భర్త తప్పు చేస్తే నా భర్త దరిద్రుడు అని చెప్పవు. నీ భార్య తప్పు చేస్తే నా భార్య ఇలా ఉందని చెప్పవు. ఎందుకని? నీ కుటుంబాన్ని గుట్టుగా ఉంచుకుంటావు.
రోజు రెండు సీసాలు తక్కువను నీ కొడుకు తాగుతా ఉంటే నా కొడుకు బంగారం అంటావు. నీ కుటుంబాన్ని నీ కుటుంబ గుట్టును ఎలాగూ జ్ఞానంతో కాపాడుకుంటున్నావో అంతకంటే ఎక్కువగా సంఘాన్ని సంఘములో ఉన్న విషయాలు ఏ సంఘములోనైనా సరే ఉండేది మనుషులే. ఏ సంఘములోనైనా సరే బలహీనులు ఉంటారో బలవంతులు ఉంటారు అందరూ రక్తమాంసాలు కలిగినటువంటి వాళ్ళే. ఆ రోజుల్లోనే జ్ఞానము విస్తరించినటువంటి రోజుల్లోనే అబ్రహాము తన జ్ఞానాన్ని ప్రదర్శించి పనివారిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాడు, ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాడు, ఎవరికి ఏ చెప్పాలో అదే చెప్పాడు. అలాగే ప్రియారా ఇజ్కియా దాన్ని కాపాడలేకపోయాడు, ఇజ్కియా జ్ఞానంతో వాటిని దాయిలేకపోయాడు. కొందరు నోట్లో చూడండి, ఇది అంటారు చూసారు ఒక సామెత, వారి నోట్లో నువ్వుగింజ కూడా నాందట, వారి చెవిలో పడింది ఏదన్నా ఉంటే తీసుకెళ్ళి 10 మంది 10 చెవుల్లో పడేస్తారు. అది జరిగిందంటే ఇది జరిగిందంటే కదా, నువ్వు దేవుని బిడ్డగా అబ్రహాము వారసురాలుగా వారసులుగా ఉన్నటువంటి నీవు, అబ్రహాము మన పితరుడు, అబ్రహాము మన మూల పురుషుడు, అబ్రహాము మన విశ్వాసులందరికీ తండ్రి. ఆయన ఏ మార్గంలో నడిచాడో అదే మార్గంలో నడిస్తే అబ్రహాము దేవుడని దేవుడు మొట్టమొదటిగా చెప్పాడు మోషేతో, నేను మోషే దేవుడిని అల్లా అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఈ వంశంలోనే ఈ కుటుంబంలోనే దేవుని క్రియలు ముందుకు సాగినాయి. కనుక ప్రియులారా కడవరి కాలంలో మనం ఉన్నాం, నీ జ్ఞానాన్ని ప్రదర్శించండి, ఉన్నదొన్నట్టుగా దేవుని దగ్గర మాట్లాడండి. సంఘ విషయాలు బయటికి వెళ్ళకూడదు, కొన్ని కొన్ని రహస్యాలు బయటికి వెళ్ళకూడదు, అదే జ్ఞాన ప్రదర్శన. ఇజ్కియా చేయలేదు కనుక బబులోను రాజు నెబుకద్నెజరు రానే వచ్చాడు ఒక వారం సమయంలో, యెరూషలేమును పాడుదిబ్బగా చేశాడు, అనేక మందిని రాజైన సిద్కియాను ఆ తర్వాత కాలంలో దేశానికి పట్టుకుపోయి 2 కళ్ళుగుడ్లు కూడా ముంచికాయలు తోడినట్టుగా తోడేశాడు, బందీ గృహంలో తీసుకెళ్లి బందీగా చేశాడు. కారణం ఇజ్కియా చేసిన పొరపాటు. రాబోవు కాలంలో దేశంలో ఏది నిలబడకుండా వాళ్ళు ఎత్తుకుపోతారో అని దేవుడు చెప్పిన మాట నెరవేరింది. జ్ఞానాన్ని ప్రదర్శిద్దాం. నీ ఇంట్లో ఉన్నదైనా నీ ఒంట్లో ఉన్నదైనా ఏదైనా దైవజనులకే తెలియాలి. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారికి తెలిగిపోతే వైద్యం చేయలేడు, దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు లేక ఆత్మీయ తల్లిదండ్రులకు తెలియకపోతే నీ కొరకు ప్రార్థన చేయలేరు. నీ రహస్యాలు అక్కడి వరకే ఉండాలి. కానీ ప్రతి వారి దగ్గర, అన్యుల దగ్గర, లోకస్తుల దగ్గర నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు. అలా మాట్లాడితే మనం జ్ఞాన సంబంధం కాదు, జ్ఞాన ప్రదర్శన చేసిన వాళ్ళం కాదు, అబ్రహాము వారసులము కాదు. ఇజ్కియా అలా చేశాడు కనుక నష్టపోయాడు, మరికొందరు రాజులు అలా చేయలేదు కనుక వారు లాభం పొందారు. మూడో విషయం చూడండి. మూడో విషయం దేవుని వాక్యములో మొదటి రాజుల గ్రంథం 17:13. అప్పుడు ఏలీయా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము, అయితే అందులో నాకు ఒక చిన్న అపము మొదటిగా చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకు అపములు చేసుకొనుము. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. మనం చదివినటువంటి వాక్య భాగంలో ఒకటిది మొట్టమొదటి మాట గమనించండి, అబ్రహాము తాను దేవుడు చెప్పిన చోటకి వెళ్ళెను. రెండోది మేము మరలా వస్తామని జ్ఞానయుక్తముగా పలికెను, అంటే జ్ఞానాన్ని ప్రదర్శించాడు. ఇక మూడో మాట చెప్పినది చేసెను. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాముతో దేవుడు ఏమి చెప్పారో అదే చేశారు. ఈ మొదటి రాజుల గ్రంథం 17:11 దగ్గర నుంచి ఆ పైభాగం అంతా మనం కింద భాగం అంతా చూస్తే, సారెపత్ అనే ఊరికి వెళ్ళినప్పుడు ఏలీయాకి ఒక విధవరాలు ఎదురవుద్ది, తెలిసిన విషయమే. ఆమె కట్టెలు ఏరుకొనుచు ఉండగా ఏలీయా ఆమె దగ్గరికి వెళ్ళి నాకు ఒక అప్పం తీసుకురా అంటాడు, అంటే ఒక రొట్టె తీసుకురామంటాడు. ఈమెంటుందండి అంటే, తొట్టిలో పట్టిన పిండి బుడ్డిలో కొంచెం నూనెయు, నా యద్దనున్నవే కాని అప్పం ఒకటైనా లేదు, మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసి కొనవలెనని
కొన్ని పుల్లలు ఏరిటకై వచ్చి తిననేను. ప్రైజ్ ది లార్డ్. తొట్టిలో పట్టెడు చిటికెడంటే ఎంతండి, గుప్పడంటే ఎంత, దోసరంటే ఎంత, పట్టెడంటే ఎంత. ఇది పట్టెడంటారు. పట్టెడి పిండి ఉంది. ఇది నాకును నా కుమారుడికి ఒక రొట్టె అవుతా రెండు రొట్టెలు అవుతాయో అంతే చిన్నగా. నేను నా కుమారుడు చావక ముందు ఒక రొట్టె చేసి తినిపోదామని తిని చచ్చిపోదాం అనుకున్నాను. ఎందుకు కారణం ఏంటంటే కరువు కాలం, దేశంలో వర్షాలు లేవు, పరిస్థితులు విషమించినాయి, వాగులు ఎండిపోయినాయి, వర్షాలు లేవు, పశువులకు మేత లేదు, పరిస్థితులన్నీ కూడా చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. ఉన్న ఆహారం కొద్దిగా నీకిస్తే మేమేమైపోవాలన్నట్టుగా మాట్లాడింది. అందుకు ఏలియా అంటారు, నీవు పోయి నేను చెప్పినట్లు చేయము, మొదట అప్పము చేసి పట్టుకురా, తర్వాత అప్పాలు చేసుకోమన్నాడు. అదేంటి, ఉందే కొద్దిగా, అయితే మా అయితే ఒక రొట్టె అవుతుందో రెండు రొట్టెలు అవుతాయో, నన్ను చేసుకోమంటావు ఏంటయ్యా అని ఏం అనలేదు. ఇవి మూడో మాట, చెప్పినది చేయుట. స్తోత్రం. అబ్రహాముతో దేవుడు చెప్పింది చేశాడు. ఈ సారేపతు విధవరాలు ప్రవక్త లేక దైవజనుడు చెప్పింది చెప్పినట్టుగా చేసింది. అంతేనండి, అద్భుతం ఆ ఇంట్లోనికి పరిగెత్తుకుని వచ్చింది. నువ్వెప్పుడైతే చెప్పింది చేస్తావో, ఒక ఆత్మీయ తండ్రిగా, తల్లిగా, ఒక సంఘ నాయకుడుగా, ఒక దైవజనుడుగా ఎవరికి పడితే వాళ్ళకి పని చెప్పను, ఎవరికి పడితే వాళ్ళకి బాధ్యత అప్పగించను. వాళ్ళు చేస్తారు అనుకుంటేనే, వారు నమ్మకస్తులు అనుకుంటేనే, వారు చేయటానికి యోగ్యులు అనుకుంటేనే వారికి బాధ్యత అప్పగిస్తాం. నువ్వు ఇది చేయాలి నాయన, ఇది చేయాలమ్మా అని అంటాం. అలా చేయటం ద్వారా నీకు దీవెన అనేది నీ ఇంటికి వచ్చి నీ తలుపు తట్టుద్ది. ప్రైజ్ ది లార్డ్. తప్పించుకునే స్థాయిలో నీవు ఉంటే, చెప్పింది చెప్పినట్టుగా చేయకుండా తప్పించుకునే స్థాయిలో బయటికి వెళ్ళి, ఎప్పుడు నాకే చెప్తారు, వాళ్ళు లేరా, ఎల్లయ్య గారు లేరా, పుల్లయ్య గారు లేరా, పుల్లమ్మ గారు లేరా అంటే నీ దీవెన నువ్వు పోగొట్టుకుంటున్నావు. నీ సామర్థ్యత ఏంటో దేవునికి తెలుసు, నీ స్థాయి ఏంటో దైవజనుడికి తెలుసు. ఈమె చూస్తే ఎదవరాలు, వెనుక ముందు ఎవరు లేరు, తాను తన కొడుకు ఒక్కడే ఉన్నాడు. ఆహారం కూడా ఇది ఆఖరి ఫుడ్, ఇంకా ఫుడ్ తయారు చేసుకోవడానికి ఏమి గ్రాసం లేదు ఇంట్లో. అలాంటి పరిస్థితుల్లో ఆమె వెళ్ళి మొదట అప్పం తెచ్చి దైవజనుడి చేతిలో పెట్టిందండి. అంతే ఇక, ఎప్పుడైతే దైవజనుడు ఏలియా వాడిని పట్టుకుని భోంచేశాడో, తొట్టిలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు, నూనె అయిపోలేదు. దేవుని దీవెన నీ దాతృత్వం ద్వారానే నీ ఇంట్లోకి వస్తుంది. నోట్ దట్ పాయింట్. నీ పిసినగొడ్డతనము, పిసినారితనం ఉంటే నువ్వు చీమలు వెళ్ళేటువంటి దారినే ముయ్యగలుగుతావు, ఏనుగు వెళ్ళేటువంటి దారిని ముయ్యలేవు. నష్టం ఏ రీతిగా వస్తుందో నీకు తెలియదు, కష్టం ఏ రీతిగా వస్తుందో నీకు తెలియదు. అందుకే అబ్రహాము వలె జ్ఞాన ప్రదర్శన చేయటానికి మూడోది ఏం చేశాడండి అబ్రహాము అంటే, చెప్పినది చెప్పినట్టుగా చేశాడు. 28:18 చూడండి, ఆదికాండం 22:18లో, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. ప్రైజ్ ది లార్డ్. నీవు నా మాట విన్నావు. అలాగూ దేవుడు నీ గురించి, నా గురించి సాక్ష్యం పలకాలి. ఆకాశము ఆలకించు, భూమి చెవియొగ్గు అన్నారు. కానీ మనుషులు ఎవరన్నా నా మాట ఆలకించునని చెప్పలేకపోయాడు దేవుడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో, ఎందుకని, పిల్లల్ని పెంచాను, పెద్దవారిగా చేశాను, వల్లమాలిన ప్రేమ వారి మీద వలకబోసాను, అయినా నా జనులు నన్ను ఎరగకుండా ఉన్నారు. ఎద్దు తన కామందు ఎరుగును, గాడిద తన సొంత వాణి దొడ్డి తెలుసుకొనును, నా ప్రజలకు తెలివి లేదు. వారు యోచించరు, వారు ఆలోచించరు. ఆకాశం నిలమన్నారు, భూమిని చెవియొగ్గమన్నారు, ఆలకించమన్నారు. కానీ మనిషిగా దేవుని స్వరూపంలో పోలికలో చేయబడేటువంటి మనం, ఆయన మాట వినటానికే దేవుడు ఈరోజు వరకు బతికించాడు.
ఆయన మాట వింటావని నమ్మకంతోనే నీకు ప్రాణభిక్ష పెట్టాడు, క్షమాభిక్ష పెట్టాడు. అబ్రహామా, నీవు నా మాట వినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన దీవించబడతాయి. స్తోత్రం. మాట వినుట, అదే మొదటి సమూయేలు గ్రంథం 15:22 లో ఉంది. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు, ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున సంతోషించున ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొరకు అర్పించుట కంటే మాట వింటయు శ్రేష్టము. ఆ మాట కొరకు చదివాం మనం, మాట వినుట శ్రేష్టం. చెప్పినది సారేపతులో ఉన్న విధవరాలు చేసింది. 300 సంవత్సరాల దేశమంతా కరువున్న ఈ ఇంట్లో సమృద్ధి ఉంది. ప్రైజ్ ద లార్డ్. గడిచినటువంటి సంవత్సర కాలం పైనుంచి తరచుగా లాక్డౌన్లు, తరచుగా కంపెనీలు ఆపేయటం, సగం జీతాలు రావటం, వారానికి 4 రోజులే వర్కింగ్ డేలు, నెలకి 15 రోజులే వర్కింగు, వర్క్ చేసినంత వరకే జీతాలు ఇవ్వటం, కార్యక్రమాలు ఆగిపోవటం, ఫంక్షన్లు ఆగిపోవటం, అన్ని రకరకాలు ఆగిపోయినప్పుడు ఆదాయాలు కూడా తగ్గిపోయినాయి. అయినా సరే దేవుడు నిన్ను లేదు అన్నట్టుగా ఉన్న సమృద్ధిగా నిన్ను పోషిస్తున్నాడు. లేమిలో సమృద్ధిని, లేమిలో కలిమిని దేవుడు నీకు ఇచ్చాడు. దేశమంతా కరువున్న ఈ సారేపతులు ఉన్నటువంటి అమ్మ ఇంట్లో తొట్లో పిండి తగ్గట్లేదు, సీసాలో నూనె తగ్గలేదు. దేవుడు నిన్ను దీవించే రోజు వచ్చింది. నీ కుటుంబంలో సమృద్ధినిచ్చే రోజు రావాలంటే జ్ఞాన ప్రదర్శన చేయాలి. మూడో మాటగా చెప్పింది చెప్పినట్టుగా చేయాలి. నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చావా? నీవు ఇచ్చిన మాట ప్రకారం నాకు చేయమంది యెఫ్తా కుమార్తె యెఫ్తాతో. చూసారా, నష్టము కలిగినను అతడు మాట తప్పడు. నీకు నష్టం కలిగినా ఇచ్చిన మాట మీద నిలబడిండు, సంఘ సిద్ధాంతాన్ని కట్టబడిండు, సమర్పణ త్యాగాన్ని వదిలిపెట్టవద్దు. నీ త్యాగమే నీ స్థాయిని పెంచుద్ది. నువ్వు మాట వినే తత్వమే చేసేటువంటి పరిస్థితే నీ ఉద్యోగంలో నీకు ప్రమోషన్ వస్తుంది, నువ్వు చేసే పనిలో నీకు ఆదాయం పెరుగుద్ది, నీ ఇంటికి వచ్చిన ఆదాయం నీ కుటుంబానికి ఉపయోగపడద్ది. అలాగూ జ్ఞానాన్ని ప్రదర్శించాలి. కీర్తన గ్రంథము 95:7 ఉంది, మాట వినుట మేలు. మొదటి సమూయేలు 15:22 మాట వినుట శ్రేష్టం. కీర్తన గ్రంథము 95:7 ఉంది, నేడు మీరు ఆయన మాట అంగీకరించిన మేలు. మేలు శ్రేష్టమైంది, మేలైంది ఆయన మాట వినటం. ఇదే ప్రభు శిష్యులకు కూడా తన జ్ఞానాత్మను తెలియజేశాడు, జ్ఞానాభ్యాసం వారికి తెలియజేశాడు. మార్కు సువార్త 10:34 ఉపమానం లేక వారికి బోధింపలేదు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విశదపరచెను. ప్రైస్ ద లార్డ్. అర్థమవుతుందా? ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన శిష్యులకు అన్నీ విశదపరచెను, అన్నీ తెలియజేశాడు. నీ కోపం వచ్చింది, నీ కొడుకో కూతురో భర్త భార్య తప్పు చేశారు, ఏదో పొరపాటు మాట్లాడారు, నాకు అసలు వస్తే ఆగదు, నాకు మొహమాటం లేదు అనుకుని 10 మందిలో ఉన్నప్పుడు నీ కొడుకునో కూతుర్నో దండించావనుకో, రెండోసారి వాళ్ళు నీ ఇంటికి కూడా కనపడకపోవచ్చు. శిష్యులు మాట వింటలేదు. శిష్యులకు కొన్నిసార్లు అర్థం కావట్లా, బాగా వారి మీద కోపం వచ్చినప్పుడు లేక వారు పొరపాటు చేసినప్పుడు ప్రభు ఏమన్నారు తెలుసా? విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా అన్నారు. అంతేగాని పనికి మానవులారా, కుక్కలారా, నక్కలారా అంత ఎట్లా? వారు ఒంటరిగా ఉన్నప్పుడు ఒక మనిషిని గద్దించాలంటే అక్కడ జ్ఞాన ప్రదర్శన ఏంటంటే ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించాలి, ఒంటరిగా ఉన్నప్పుడు దాన్ని విశదపరచాలట. ప్రభువు చేసిన జ్ఞాన ప్రదర్శన అదే. వారు ఒంటరిగా ఉన్నప్పుడు సమస్తమును వారికి విశదపరిచెను. స్తోత్రం. అబ్రహాము తన జ్ఞానాన్ని ప్రదర్శించాడు. ఏ రీతిగా? నీ కుమారుడు నాకు దహన బలిగా అర్పించు, దేవుడు తనకు చెప్పిన చోటకు అబ్రహాము వెళ్ళెను.
నెంబర్ టూ, తాను చెప్పిన చోటకి వెళ్ళినటువంటి అబ్రహాం చెప్పింది చెప్పినట్టుగా చేయటానికి తీర్మానించుకున్నాడు. మూడోది, చెప్పింది చెప్పినట్టుగా చేశాడు గనక నువ్వు నా మాట వినందున భూలోకములోని వంశములన్నీ నీ వంశం ద్వారా దీవించబడతాయి. స్తోత్రం. మరలా వస్తాం. మొదటి చెప్పిన చోటకు వెళ్ళాడు, రెండు మరలా వస్తాం, మూడు చెప్పింది చెప్పినట్టుగా చేశాడు. ఆ రీతిగా ఈ ఆరో మాసం అంతా దేవదేవుని కృపలో మనం నడుద్దాం, దేవునికి అంగీకారమైన బిడ్డలుగా జీవిద్దాం. అట్టి కృపతో దేవుడు నింపురుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన. అందరూ దయతో కళ్ళు మూయండి. ప్రియులారా, అబ్రహాము 100 సంవత్సరాలు దేవునితో విశ్వాసంలో భక్తిలో నడిచాడు. 9వ సారి ప్రత్యక్ష జరిగినప్పుడు కుమారుణ్ణి దేవుడు బలిగా అడిగితే సనగక గొనగక ఎవరికి చెప్పక ఎంత జ్ఞానాన్ని ప్రదర్శించి దేవునికి అందుబాటులో ఉన్నాడో గమనించాం. నీ భక్తి జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు, నీ యథార్థ ప్రవర్తనను దేవుడు చూస్తున్నాడు, నీ నీతి, నీ భక్తి, నీ విశ్వాసాన్ని దేవుడు తప్పక చూస్తున్నాడు. కాబట్టి అబ్రహాముని తన కుమారుణ్ణి బలిగా ఇమ్మంటే, దహన బలిగా ఇమ్మంటే నరబలిని కోరేవాడు కాదు ఆయన. అబ్రహామును పరీక్షించను. ఎట్లనగా అబ్రహామును దేవుడు పరిశోధించను అని రాయబడింది. పరీక్షలో అబ్రహాము నిలబడ్డాడు. నీకు వచ్చే పరీక్షలో నిలబడుతున్నావా? నాకెందుకు ఇలా జరిగిందని సణుగుతున్నావా? ఎవరిని నశింపక నిత్య జీవం పొందాలనేదే దేవుని అభిష్టం. కీడును తప్పించేవాడు, మేలు జరిగించేవాడు. దేవునికి నమ్మకంగా మనం జీవిద్దాం. ప్రార్థన. సర్వోన్నతుడైన మా తండ్రి, ఈ వర్తమానమును వింటున్న వారి హృదయాల్లో, జీవితాల్లో, కుటుంబాల్లో ఫలభరితంగా ఫలింపచేయండి అయ్యా. మా పితరుడు ఎలాగో జ్ఞానాన్ని ప్రదర్శించాడో మేమందరం ప్రధానికి తొందరపడక, సన్నిధికి దూరం అవ్వక, సహవాసానికి దూరం కాక జ్ఞానాన్ని ప్రదర్శించి అబ్రహాము గొప్పవాడైనట్టుగా, అబ్రహాము వంశం గొప్పదైనట్టుగా మేము కూడా నీ కృపను పొందుకునే భాగ్యం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవదేవుడు మీ అందరిని దీవించునుగాక.